నమస్కారం. నమస్కారం అన్న. మీ పేరు? సుదర్శన్ అన్న. సుదర్శన్ ఏం చేస్తుంటావు అన్న మీరు? నేను ఖాళీ అయిన ఉంటానా, ఇప్పుడు వ్యవసాయం చేస్తుంటా. ఎంతవరకు చదువుకున్నా? డిగ్రీ అన్న. డిగ్రీ కంప్లీట్ అడా? కంప్లీట్ అయ్యాడా. వ్యవసాయం అంటే ఎంత, ఎన్ని ఎకరాలు ఉందన్న పొలం మనకు? 3 ఎకరాలు ఉందన్న. 3 ఎకరాలు ఉంది, వ్యవసాయం చేస్తారు. అవును. మరి డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన మరి జాబ్స్ కానీ ఏమన్నా ట్రై ఎక్కువరానా? చేసినామన్నా, ఇంక జాబ్స్ ఇవ్వబడ్డాయి అన్న. ఇంక హైట్ లేదని కానిస్టేబుల్ ఉన్నాయి, హైట్ లేదనేసి ఇక ఖాళీనే ఉన్నా. చెప్పండి, మరి తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉందన్న? ఏముందన్న, మా జడ్చల నియోజకవర్గం లక్ష్మారెడ్డి ఊరికి ఎప్పుడు రాలేదు ఇంతవరకు. ఇంక ఎట్లుంటది, ఇక ఎక్కడెక్కడ చూసుకుంటుండు ఆయన పరిపాలన. ఆయన మొత్తానికి మన గెలిచిన తర్వాత ఊరికి వచ్చి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏం చేయలేదా? చేయలేదు. ఊర్లో అంటే మన ఊర్లో డెవలప్మెంట్ ఎట్లుందన్న? జరిగిందంట? ఏం జరగలే అన్న. కాంగ్రెస్ వచ్చినప్పుడే ఇండ్లు ఇచ్చిండ్రు, ఈ రోడ్లు వేసిండ్రు. తర్వాత ఇంక తెలంగాణ వచ్చిందంటే ఇంక ఏం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మన ఊరికి ఎలాంటి అభివృద్ధి కానీ ఏం జరగలేదు. ఏం జరగలేదు అసలు. మీరు వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా, వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. వ్యవసాయానికి 2-4 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారు అంటున్నారు. అలాంటిది ఏం లేదు, అసలే లేదు. 24 గంటలు ఏముంది. రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా పథకం కానీ, రుణమాఫీ కానీ ఏం జరగలే అన్న ఇప్పటి వరకు అయితే. ఎంత క్రాప్ లోన్ తీసుకున్నా? మేమేం తీసుకోలేనా, ఏం తీసుకోలేదు. ఇప్పటికు వేస్తానన్నారు, తీసుకున్నానన్నారు, కానీ ఏం తీసుకోలేదు ఇప్పటి వరకు అయితే. రైతు బంధు కూడా పడుతుందా? మంచిగా రైతు బంధు అయితే పడుతుందన్నా. రైతు బంధు మాత్రం పడుతుంది. ఏమైనా ఉపయోగం ఉందంట దాంతో? ఏం ఉపయోగం అన్నా, 3 ఎకరాలు ఉంది, ఎంత పడుతుంది? 12-15 వేలు పడుతుంది. 20 ఎకరాలు ఉండడానికి ఆనికి ఎంత పడితే ఇంక ఎక్కువ పడుతుంది. అంటే రైతు బంధు వల్ల చిన్న కర్ర రైతుల కన్నా పెద్ద కర్ర రైతులకే మేలు జరుగుతుంది. వాళ్ళు ఎందుకు కౌలు ఇచ్చుకుంటారు, అక్కడ ఆ పైసలు తీసుకుంటారు, ఇక్కడ ఈ పైసలు తీసుకుంటారు. చిన్న కర్ర రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. ఇది మొత్తానికి టిఆర్ఎస్ పరిపాలన వచ్చినాక కూడా మన జరగలేదు అన్న. జరగలేదు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కానీ రాలేదు ఖచ్చితంగా. ఇది అయితే వాస్తవం. ఏం జరగలేదు. ఈసారి కాంగ్రెస్ వస్తేనే ఏమన్నా అభివృద్ధి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఓకే, వచ్చే ఎన్నికల ఎలా ఇక్కడ తిరిగి కాంగ్రెస్ గెలిపిద్దామనుకుంటున్నా? అంతే అన్న, ఖచ్చితంగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. టిఆర్ఎస్ పార్టీ కూడా ఏంటంటే బీసీ బంధు గానీ, దళిత బంధు గానీ, వివిధ రకమైన బంధులు ఇస్తుంది కదా. మరి ఏది బీసీ బంధు, దళిత బంధు? ఏది టిఆర్ఎస్ఆ వాళ్ళకి ఇస్తుంది అన్న. ఇప్పుడు ఇంకా ఒక అభివృద్ధి జరిగితే సరిపోతుంది అన్న. ప్రతి ఇప్పుడు ప్రతి వ్యవసాయానికి కానీ, ప్రతి మనిషికి రోడ్లు వేస్తా గానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ ఇలాంటివి ఏం లేవు ఇక్కడ అయితే. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పినారు. ఇక జడ్చల్ నియోజకవర్గం ఎన్ని వచ్చినాయో తెలియదు. మా గ్రామానికి అయితే ఒకటి రాలేదు, ఒక్కటి లేదు. దళితులకు 3 ఎకరాల పొలం అన్నాడు, దళిత సీఎం అన్నాడు. లేదు, సీఎం దళితుని సీఎం చేయడు. దళితులకు 3 ఎకరాలు ఇట్లా, దళితులకు 3 ఎకరాలు ఇచ్చింది ఇట్లా కాంగ్రెస్ పార్టీ 2 ఎకరాలు ఇచ్చింది. ఇప్పటికీ అదే ఉంది. ఇప్పుడు దాదాపు మన ఊర్లో ఎంత మందికి ఇందిరా ఇండ్లు వచ్చినాయి? ఎన్ని ఆల్మోస్ట్ వచ్చినాయి అన్న అందరికి. నువ్వు కావాలంటే సర్వే ఇట్లా చేసుకో, ప్రతి ఒక్కరికి ఇందిరా ఇండ్లే ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇండ్లు కాదు, గుంట జాగూడంగా వరకు రాలేదు. ఇండ్లే రాలేదు, భూమి ఎందుకు కానీ. ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ పెట్టిండు, సొంత జాగుడు 3 లక్షలు, అది ఇట్లా వస్తుంది అన్నమాట. అంటే ఎలక్షన్ స్టంట్లాగానే కనిపిస్తుందా? అంతే ఖచ్చితంగా. అది ఓకే. మరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడబోతున్నారు? ఎక్కడన్నా? మన దచ్చల నియోజకవర్గం ఖచ్చితంగా ఎర్రశేఖర్ కి సపోర్ట్ చేస్తున్నాం మేమైతే. ఎర్రశేఖర్ ఖచ్చితంగా టికెట్ ఇస్తే ఖచ్చితంగా 100% ఆయన్నే గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. ఓకే. బీజేపీ నుంచి ఎవరన్నా క్యాండిడేట్? మాకు తెలియదు అన్న. బీజేపీ నుంచి తెలియదు. మొత్తానికి మార్పు కోరుకుంటారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న.